నర్సాపూర్ మండల పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో గ్రామ రైతులు సోమవారం నాడు బ్రహ్మణపల్లి గేట్ వద్ద రోడ్డుపై రాస్తా రోకో ధర్నా చేపట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. తూకం వేసిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని మండిపడ్డారు. రోజు కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. వెంటనే లారీలు తెప్పించి తూకం వేసిన ధాన్యం తరలించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. లారీ రావడం లేదు అసలే. ఇప్పుడు మొత్తం ఒక లారీ వచ్చింది, మొత్తం సడన్ నుంచి ఒక లారీ పోయింది వచ్చింది. ఇంకా లారీ రావట్లేదు మాకు. జోగి నుంచి మించి 3000 బస్తాలు మాకు జోగి పెట్టి ఉన్నాయి. రోజు పంపిస్తాం, లారీ పంపి వస్తున్నాయి, లారీ వస్తే మాకు లారీ రావడం లేదు. మాకు కంపల్సరీ లారీ రావడం తొందర ధాన్యం ఖాళీ కావాలి. ధాన్యం తడిచిపోతుంది, కాలం దగ్గరకు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు ఇప్పుడే లారీ రావట్లేదు. లారీలు పంపించి మా ధాన్యాన్ని బ్రహ్మణపల్లికి ఐకేపీ కేంద్రం నుంచి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.